ఎన్నికల వేళ చంద్రబాబుకు బిగ్ ట్రయల్. రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదలైన అనంతరం ఎన్నికల వాతావరణం వేడెక్కింది. అధికార వైఎస్ఆర్ పార్టీ, తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నాయి. ఎన్నికలలో విజయం సాధించడానికి అవసరమైన వ్యూహాలను రూపొందించుకుంటున్నాయి. ఈ పరిస్థితులలో తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు చిక్కుల్లో చిక్కున్నారు. న్యాయపరమైన ఇబ్బందులను ఎదుర్కొనాల్సి వస్తోంది ఆయనకు. అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలలో పార్టీని ముందుండి నడిపించాల్సిన ఈ అత్యంత కీలక సమయంలో నోటీసులను అందుకోవడం కలకలం రేపుతోంది. తెలుగుదేశం సోషల్ మీడియా విభాగం ప్రతినిధులు ఫేస్బుక్, ట్విట్టర్, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ వంటి డిజిటల్ ప్లాట్ఫామ్స్పై వైఎస్ఆర్సీపీ అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా వేసిన పోస్టింగ్లు దీనికి కారణమయ్యాయి. టీడీపీ ఆధీనంలో ఉన్న అన్ని విభాగాల అధినేతగా ఆయనకు ఈ నోటీసులు అందాయి. వైఎస్ఆర్సీపీ నాయకులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా ఈ నోటీసులను జారీ చేశారు. 24 గంటల్లోగా వైఎస్ జగన్కు వ్యతిరేకంగా చేసిన పోస్టింగ్లన్నింటినీ తొలగించాలని ఆదేశించారు. సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్పై ఇలాంటి పోస్టింగ్లు పెట్టడం ఎన్నికల నిబంధనల ఉల్లంఘన కిందికి వస్తుందని తెలిపారు. జగన్పై చేసిన పోస్టింగ్లపై వైఎస్ఆర్సీపీ నాయకులు అభ్యంతరం వ్యక్తం చేశారు. జగన్ను వ్యక్తిగతంగా విమర్శిస్తూ అనేక రకాల పోస్టులు పెట్టారని ముఖేష్ కుమార్ మీనాకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఓ వినతి పత్రాన్ని అందజేశారు. దీనిపై స్పందించిన మీనా ఈ నోటీసులను జారీ చేశారు.